ప్రకాశం నుంచి నాగార్జున గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. మేడం నమస్తే. మేడం చెప్పండి నాగార్జున గారు. మా ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ కూడా చేసుకుని వెళ్ళారు మేడం. ఏంటండి? మా ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ కూడా చేసుకుని వెళ్ళారు మేడం. మా ఇంటి దగ్గరికి వచ్చి. దేనికి? ఇదే రజకానికి సంబంధించి. ఓకే. అయితే మా పంచాయతీ కార్యదర్శి మాకు ఎందుకు అమౌంట్ ఇవ్వలేదని అడిగితే మీరు అసలు అప్లై చేశారా అన్నట్లుగా మాట్లాడాడు మేడం. అప్పు మీరు అప్లై చేశారా అని అన్నట్టుగా మాట్లాడారు. మీ దగ్గర అప్లై చేసిన రిసిప్ట్ ఏం లేదండి? ఉంది మేడం. వచ్చి జియో ట్యాగింగ్ చేసుకున్న ఐడి నెంబర్ కూడా చెప్పాం మేడం. మరి అది చెప్పలేదా? చెప్తే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ కాడికి చెప్పుకోపోండి. నెంబర్ ఉందా అండి? ఆయనది డైరెక్ట్ గా ఆర్డీఓ గారు ఎంపీడీఓ గారి కాడ కూడా కంప్లైంట్ ఇస్తే 4 డేస్ లో విచారణ చేసి మళ్ళా న్యాయం చేస్తాం అన్నట్టుగా చెప్పారు మేడం. సరే 4 డేస్ లో వాళ్ళు ఒకవేళ విచారణ చేసి న్యాయం చేయకపోతే రేపు మార్నింగ్ అయిపోయింది కదా. రేపు ఈవినింగ్ వరకు చూడండి, వాళ్ళు రాలేదనుకోండి రేపు ఒక్కరోజు వదిలేసి ఎల్లుండి ఎవరైతే మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. లేకపోతే మీరు చెయ్యలేదు, మీకు ఒక ఐడి నెంబర్ ఇచ్చి కూడా చేయలేదని అది అవాస్తవం అని కొట్టిపారేశారో ఆ అధికారి ఫోన్ నెంబర్ ని తీసుకుని మాకు కాల్ చేయండి. లైన్ లోనే ఆ అధికారిని తీసుకుని అడుగుదాం. సరేనండి. ఇంకోటి మేడం, అట్లనే మా దాంట్లో మొత్తం 5 మంది అట్లనే చేశాడు మేడం. కావాల్సి చేశాడు. అంటే 5 మందికి ఐడి నెంబర్స్ ఇచ్చారా జియో ట్యాగ్? ఇంటికి వచ్చి మరీ చేసుకుని వెళ్ళారు మేడం. అవకల ముగ్గురికి పడినాయి. వాళ్ళు అసలు షాపు కూడా లేదు, వాళ్ళకి అయినా పడినాయి. వాళ్ళు అసలు ఊర్లో ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు మీకు ఆర్డీఓ గారికి ఇంకా రేపటి వరకు టైం ఇచ్చారు కాబట్టి రేపు ఒక్కరోజు వెయిట్ చేయండి. రేపు ఎటువంటి మీకు సహాయం అందకపోయినా లేకపోతే మీ విషయంలో నెగ్లెక్ట్ గా మాట్లాడినా ఎల్లుండి అధికారి నెంబర్ తీసుకుని. అదే అదే అంటున్నానండి, ఆయన చెప్పినా మీకైతే రేపటి వరకు గడువు ఇచ్చారు కదా. గడువు ముందే చేసామనుకో, మేము చెప్పాం మేడం రేపటి వరకు అయిపోతుంది అని ముందే ఎందుకు చేశారు అంటారు. అందుకని రేపు ఒక్క రోజు వెయిట్ చేసి ఎల్లుండి అధికారి నెంబర్ తీసుకుని మాకు కాల్ చేయండి. ఆయన లైన్ లోకి తీసుకుని మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి నాగార్జున గారు. ఎంఎస్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. ఎంఎస్ రావు. మన నాగి జిందగీ కార్యక్రమం చాలా బాగుంది, చర్చ అంతా వాళ్ళకున్న సమస్యలన్నీ తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ అధికారులే ఇదంతా ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో లొసుగులు పెడుతూ ఎన్నో వంకలు పెడుతూ ఫైల్స్ అన్ని పెండింగ్ పెడుతున్నారు. కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే జీతాలు వస్తున్నాయి. ఏ విధమైన సబ్సిడీలు వాళ్ళు శాంక్షన్ చేయడం లేదు, ఇవ్వటం లేదు. చాలా 70 సంవత్సరాల నుండి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వీళ్ళు అప్లికేషన్లు పెట్టిన తర్వాత మీకు షాప్ ఉండాలి, షాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, వాళ్ళకి మాత్రమే శాంక్షన్ చేస్తాము, లేకపోతేనేమో వృత్తిపరంగా ఏదో గవర్నమెంట్ వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకి సగం జీతం వచ్చే వాళ్ళకే ఇచ్చేస్తాము, లేకపోతే ఇంకేదైనా షూరిటీ బ్యాంక్ షూరిటీ ఉంటేనే ఇచ్చేస్తాము అని వీళ్ళు అధికారులే చెప్తున్నారండి. ఈ అధికారులకి అప్పగించబడింది ఐఏఎస్ ఆఫీసర్లకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా. ఎంఎస్ రావు గారు ఆశ్రమం నుండి కూడా. ఎంఎస్ రావు గారు, ఇప్పుడు పెట్టిన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అన్యాయం జరిగిన షాపులు ఉన్న వాళ్ళకు ఆ షాప్ రెంట్ కానివ్వండి, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ ఇవి అధిక భారం అవుతాయి కాబట్టి వాటి కోసం అని ఇస్తున్నారు. అవును నిజమే, కానీ అటువంటి చట్టం ఏదైనా అమలు అవ్వాలి కదా. చీఫ్ మినిస్టర్ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి కదా. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. వాళ్ళు సార్ ఒక్క నిమిషం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి దాని ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లకు ఆ బాధ్యతను అప్పచెప్పారు. అప్పచెప్పారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఆర్థిక మంత్రి గారు ఏమంటున్నారు, మాకు అసలు ఏ వివరాలు అందలేదు, మేము ఏ డబ్బులు శాంక్షన్ చేయాలన్నా గానీ ఇక్కడ రేట్లు మేము నిర్ణయించకుండానే రేట్లు వీళ్ళు కరెంటు ఛార్జీలు అధికారులే నిర్ణయిస్తున్నారు. సార్ ఇది కరెంటు ఛార్జీలకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ అయితే కాదు సార్. అది ఒకటే కాదు, ఇది సబ్సిడీలకు సంబంధించి కూడా మా దగ్గర ఏ వివరాలు లేవు, మంత్రివర్గం కూడా ఏ వివరము చెప్పలేదు సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్లకి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్ లో ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం అయితే పూర్తిగా ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు మేడం. అసలు ఇటువంటి చట్టమే అమలు అవ్వలేదని చెప్తున్నారు అసెంబ్లీ. అమలు అవ్వలేదండి, అసెంబ్లీ సమావేశమే లేదు. ఏ చట్టమైనా అసెంబ్లీనా చట్టం చేయాలి కానీ వాళ్ళు సొంత ఒక పథకం వస్తుంది అంటే ఖచ్చితంగా అది అందరి అభిప్రాయ సేకరణ తర్వాత దాని గురించి చెప్పిన తర్వాతే వస్తుందండి.
కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పథకాల గురించి చెప్పలేదండి, కరెంటు బిల్లుల విషయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన విషయం చెప్పారు. సబ్సిడీ పథకాలు కూడా మా దగ్గరికి ఏమీ వివరాలు అందించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎలాంటి సబ్సిడీ పథకాలు ఇవ్వాలి, లేకపోతే ఎంతవరకు చేయగలనని తీసుకునే కొన్ని హక్కులు అక్కడ ముఖ్యమంత్రికి అక్కడ ప్రభుత్వానికి ఉంటాయండి. ఉన్నాయి, కానీ మొన్నటి దాకా కూడా అందరికి ఇస్తున్నాము మేము, ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇల్లు ఇవ్వమని చెప్పేసి అరగంటకు ఒక చట్టం, అరగంటకు ఆదేశం ఇచ్చారు ఆయన మంత్రివర్గం సీఎం గారు కూడా. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిందే, ఎవరికి ఆపకూడదు అనర్హత అనే వేటితో అని ఆయన చెప్పారు. ఎవరికి షాపు ఉండి ఆ షాపు మెయింటెనెన్స్ కోసం ఎవరి కోసం ఏదైతే ఈ పథకం రూపొందించారో అలాంటి వాటిలో ఒకవేళ వాళ్ళకి అంతకు ముందు అప్పు ఉందనో, లేకపోతే ఆ అప్పు క్లియర్ చేసుకుంటామనో, లేకపోతే ఇంకొక కారణంతో దాన్ని రిజెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలి, అందించినవి కూడా ఇక ముందు డెవలప్ చేసుకోవడానికే తప్ప పాత బకాయిల కింద చెల్లించుకోకూడదు అనే విషయాన్ని చెప్పారండి. మరి అయినప్పుడు చెప్పినప్పుడు ఎవరు తప్పు? ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు ఆ ఫైల్స్ అన్ని తొక్కి పెడుతున్నారు. వాళ్ళకి కావాలనే వీళ్ళు శాంక్షన్ చేయకుండా ఏ ఒక్క వివరం అందించకుండా. మీ దగ్గర ఉందా రావు గారు, మీకు తెలిసి ఎవరైనా అలాంటి ఒక ఫైల్ అప్లై చేసుకొని కావాలని ఆపిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎందుకు లేవు? విజయవాడ సంఘం, బ్రాహ్మణ సంఘం వాళ్ళకి. సార్ ఒక్క నిమిషం సార్, ఒకసారి మీరు టైటిల్ చూడండి సార్, ఇది నై బ్రాహ్మణులకు సంబంధించింది, బ్రాహ్మణులకు సంబంధించిన డ్రైవ్ కాదు. చెప్పండి, అదే అడుగుతున్నాను ఎంఎస్ రావు గారు, ఎవరైనా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు చెప్పండి వెంటనే అధికారిని చెప్పండి. రాసుకోండి, విజయవాడ ముత్యాలంపాడు, ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ ఎదురకుండా వార్డు సచివాలయం రేషన్ కార్డు కోసం దరఖాస్తు. మళ్ళీ మీరు ఇంకొక విషయంలోకి వెళ్ళిపోతున్నారు రావు గారు, ఇది నయీ బ్రాహ్మణులకు సంబంధించిన మాత్రమే స్పెషల్ డ్రైవ్, ఇందులో రేషన్ కార్డు బ్రాహ్మణుల సమస్య, కరెంటు బిల్లుల సమస్య కాదు. బ్రాహ్మణ సమస్య కాదండి, రేషన్ కార్డు అందరికి సంబంధించిన. ఒక్క నిమిషం రావు గారు, రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరి సమస్య, కానీ ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం రేషన్ కార్డులకు సంబంధించింది కాదు. సబ్సిడీ డబ్బులు ఇవ్వాలి, సబ్సిడీ డబ్బుల్ది కూడా కాదు సార్, నయీ బ్రాహ్మణులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మంత్రివర్గము సీఎం గారు చెప్పేది ఏంటంటే మేము ఏమి ఇటువంటి కండిషన్ పెట్టలేదు, అటువంటి చట్టం చేయలేదు, ఇటువంటి చట్టాలన్నీ కూడా కోర్టులో రికార్డులో పెట్టడం కష్టము, అటువంటి చట్టాలు ఏమి చేయలేదు, అసెంబ్లీ సమావేశం లేకుండా ఎక్కడో ఆఫీసులో చట్టాలు చేసే అధికారం ఎవరికి లేదు, అదంతా ఉట్టి మాటలు, ఈ అధికారులు చెప్పేటువంటిది అంతా కూడా ఫ్రాడు, అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి 70 సంవత్సరాలు ఎన్నో ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు, మొన్న కూడా 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లకి 3 ఏళ్ళు జైలు కూడా పడింది, విజయవాడ సబ్ కలెక్టర్కి ఏనాడో ఫైన్ పడింది, 5 ఏళ్ళు జైలు పడింది. రైట్, థ్యాంక్ యూ. వాళ్ళు చేస్తున్నటువంటిదే తప్పు. రైట్, సరే, అధికారం ఉంది కూడా. థ్యాంక్ యూ రావు గారు. ఇక నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి శాంతి స్వరూప్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం శాంతి స్వరూప్ గారు. నమస్కారం, విజయవాడ మాట్లాడుతామా? చెప్పండి. నాయి బ్రాహ్మణుడి, నమస్కారం. నాయి బ్రాహ్మణుడి చాలా చిన్నతైన సమస్యమా? అది వృత్తితో సంబంధించిన సమస్య. తర్వాత వాతావరణం మారినప్పుడు కూడా వాళ్ళు చాలా తీవ్ర సమస్య పెరుగుతూ ఉంటాయి వాళ్ళు రాను రాను. గవర్నమెంట్ కొత్త కొత్త ఆలయాలకి కొన్ని మార్పులు తీర్పులు చేస్తూ ఉంటుంది, డ్రెస్ కోడ్ కానీ వాటి కానీ, వాటిని కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉపాధిని మరింత పెంచే అవకాశం గుర్తించేలా చేయండి. డ్రెస్ కోడ్ కూడా వీళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగా హ్యాండ్ ఓవర్ చేస్తే కొంత అవకాశాలు పెరుగుతాయి, మనిషి కూడా అందుబాటులోకి వస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మనిషి కాంట్రాక్ట్ కదా ఆఫీస్ అంటున్నారు, ప్రతి 4 డేస్ కి కంపల్సరీ వీళ్ళు కలిపేటట్టుగా ఉంటే రిపీట్ అవుతుంది, తర్వాత ఒక రోజు మాత్రం కేటాయించమని మనం ఎప్పుడు చెప్పి మళ్ళీ చెప్తున్నాము దయచేసి. ప్లీజ్, థ్యాంక్ యూ.